सीएम जगन धैर्य विडुदल रजनी की चिलकलूरुपेट सीट इच्चारनी एम्मेल्ये रजनी मरिंत उन्नत स्थाई की तीसुकेल्ले आलोचनलो सीएम जगन मोहन रेड्डी उन्नारनी अटवी शाख मंत्री बालिनेनी श्रीनिवास रेड्डी अन्नारु। गुंटूर जिला चिलकलूरुपेट व्यवसाय मार्केट यार्ड कमिटी नूतन पालकवर्ग प्रमाण स्वीकार सभलो पाल्गोन्न मंत्री बालिनेनी मात्लाडुतु जगन मोहन रेड्डी सामाजिक न्यायानिकी चिलकलूरुपेटलो रजनी की सीट इव्वडं वद्दनुंची नांदी पलिकारनी अन्नारु। जगन मोहन रेड्डी उन्नंत वरकु रजनी एम्मेल्येगा उंटारनी व्याख्यानिंचारु। జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కత్తెర క్రిస్టీనా గారికి ఒక చక్కటి సన్మానంతో శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు అలాగే గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ చెరుకువాడ శ్రీనాగరాజు గారి చేతుల మీదుగా సన్మానాన్ని అందిస్తున్నారు। గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ తంపూరి శంకరరావు గారు వారి చేతుల మీదుగా పరిమళ భరిత పుష్పగుచ్చాలతోటి అలాగే పరిమళ భరిత పూ మాలలతోటి పరికారాల పాటు గుర్తు పెట్టుకుని చక్కటి సేవలు అందిస్తారని ఆశిస్తూ ఈ శుభాభినందనలు తెలియజేస్తున్నారు। పెద్దల చేతుల మీదుగా జరుగుతున్నటువంటి ఈ సత్కారం మరి దేవుడు చేస్తున్న సత్కారంగా భావించి ఇప్పుడు ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన ప్రథమమైనటువంటి శాసనసభ్యులలో శ్రీమతి విడుదల రజనీ గారికి అభినందన మందారాది ఈ సందర్భంలో కృష్ణా గారికి మరి చక్కటి సన్మానాన్ని అందిస్తున్నారు। గౌరవనీయ మంత్రివర్యుల వారి చేతుల మీదుగా పట్టు శాలువను అలాగే పరిమళ భరిత పుష్పహారాన్ని అందిస్తూ ఉన్నారు। వారికి హృదయపూర్వక ధన్యవాదాలు। థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి మీ అండదండలతోటి చిలకలూరుపేట నియోజకవర్గం దినదిన ప్రవర్తమానమై మూడు పువ్వులు ఆరు కాయలుగా పత్తిల్లాలని కోరుకుంటున్నా. తదుపరి గౌరవనీయ మంత్రివర్యులు అటవీ శాఖ మంత్రులు వారు గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి ఇచ్చినందుకు పట్టు సెలవుతోటి మీకు ఒక సత్కారాన్ని అతిథి సత్కారాన్ని అందిస్తూ ఉన్నారు। గౌరవనీయ శాసనసభ్యురాలు శ్రీమతి విడుదల రజనీ గారు చక్కటి జ్ఞాపకం అలాగే పరిమళ భరిత పుష్పమాలలను మీకు అలంకరించి శోభాయమానంగా ఉన్నటువంటి మీ సందర్భాన్ని మీ యొక్క సమక్షాన్ని ఆనందంగా ఆస్వాదంగా ఆస్వాదిస్తూ ఉన్నటువంటి సందర్భం ఇది। ధన్యవాదాలు సార్. ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఎమ్మెల్యే గారికి మనం ఇచ్చే సత్కారం చక్కటి చప్పట్లతోటి అభినందనలు తెలియజేయటమే। మంచి పనులు చేస్తున్నటువంటి మన ప్రియమైనటువంటి నాయకురాలు శ్రీమతి విడుదల రజనీ గారికి అదిగో పుష్ప వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు। పైనుంచి దేవుళ్ళు అభిమానంగా ఆ ఆత్మీయ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు। సాచ్యురేషన్ పద్ధతిలో ట్రాన్స్పరెన్సీ పద్ధతిలో ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు అనేక సంక్షేమ పథకాలను మనందరికీ కూడా అందిస్తూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని చక్కగా అందరూ ప్రతి ఒక్క కుటుంబం ఈరోజు ఆనందంగా ఉండే విధంగా సంక్షేమ పథకాలను అన్నీ కూడా అందిస్తూ ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు। కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడూ కూడా మర్చిపోరు, ఇటువంటి ప్రభుత్వము ఇటువంటి పాలనే కోరుకుంటారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। నాకు చాలా మాట్లాడాలనిపిస్తుంది కానీ ఇంకొక రెండు మూడు విషయాలు నేను ముగిస్తాను, ఎందుకంటే టైం చాలా అవుతుంది, మన మంత్రి గారు మాట్లాడదు కాబట్టి చాలా విషయాలు మాట్లాడాలన్నప్పటికీ కూడా నేను ఇంకొక రెండు మూడు విషయాలు చెప్పి ఖచ్చితంగా ముగించుకుంటానని చెప్పి చెప్తా ఉన్నాను। అలాగే ఒక ఇల్లు ఆనందం అంటే ఇల్లాల ఆనందమే ఆ ఇంటి ఆనందం అని చెప్పి పెద్దలు అందరూ అంటారు। రఫాని గారికి మున్సిపల్ చైర్మన్ గా ఇచ్చామంటే ఈ ఘనత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మన జగనన్నది మన ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను। కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఒకరేమో ఎస్సీలో వచ్చింది, ఒకరేమో ఈ జనరల్ కోటా నుంచి మనము ముస్లిం మైనారిటీకి ఇవ్వడం జరిగింది। అలానే తీసుకుంటే రెండు రోజుల కింద 15th ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరు కౌన్సిలర్స్ నుంచి తీసుకుంటూ మొత్తం ఒక 5 మెంబర్స్ ఉంటారంట 15th ఫైనాన్స్ కమిషన్ కమిటీలో కౌన్సిలర్స్ అందరి తరఫున, రాష్ట్రంలోని కౌన్సిలర్స్ అందరి తరఫున ఒక ఎస్టీకి మన నియోజకవర్గానికి అదృష్టం దక్కింది। కోటా నాయకునికి ఎస్టీ తరఫున అంత వాల్యుబుల్ కమిషన్కి ఒక మెంబర్గా ఈరోజు రావటము చాలా ఆనందంగా ఉంది। అంటే ఎప్పుడు ఎస్టీలకు ఆ పదవులే లేవు మన దగ్గర, అలాంటిది ఈరోజు మన ప్రభుత్వంలోనే ఇది సాధ్యమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను। ఇలానే చెప్పుకుంటూ పోతే
ఇక చివరికి నా దాకా వస్తే మీ అందరికీ తెలుసు ఒక బీసీ మహిళగా చిలకలూరుపేట నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి గారు ఒక అవకాశం ఇస్తే ఇక్కడ ఎక్కడ ఎక్కడ చూసినా కూడా ప్రజల మనసులో ఒకటే కోరిక ఆ కోరిక ఏంటంటే నేను చూసినంత వరకు చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ఇలాంటి ముఖ్యమంత్రి ఇలాంటి నాయకులు పది కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి పది కాలాల పాటు ఇలానే పరిపాలన చేయాలి ఇలాంటి పరిపాలనలో మేము భాగమవ్వాలి ఇలాంటి పరిపాలనలో మేము మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతున్నారు మరి అలాంటి నమ్మకాన్ని ఖచ్చితంగా మనం బలపరుస్తూ ఈరోజు జగనందిస్తున్నటువంటి సంక్షేమం అంతా కూడా ఒక అక్షయ పాత్ర లాంటిది మరి ఆ అక్షయ పాత్ర అలాగే జనాల్లో ఉన్న ప్రేమ నిజంగా చెప్పాలంటే మౌంట్ ఎవరెస్ట్ గురించి ఎలా మాట్లాడతామో ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా జగనన్న అలా కొలువైనాడు ఖచ్చితంగా పుట్టిన తర్వాత జగనన్నే గుర్తొస్తున్నాడు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మనం అడగగానే మన కోరికని మన్నించి ఎంత బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా ఇంతసేపు ఓపిక్గా ఉన్నటువంటి మన మంత్రులు అలాగే ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ అందరికీ వీళ్ళందరూ కూడా మన కోసం వచ్చినందుకు మరొకసారి నియోజకవర్గ ప్రజలందరి తరఫున నా తరఫున మరొకసారి ఉన్నటువంటి అతిథులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్ థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి అయినా కూడా మరి మనమంతా ముఖ్యమంటూ కథలు వచ్చినటువంటి గౌరవనీయ మంత్రివర్యులు మరి వారి యొక్క సందేశాన్ని వింటున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరొక ఇలాంటి మంచి పథకాల వల్ల అక్క చెల్లెమ్మలందరూ కూడా నిజంగా ఆనందంగా ఉన్నారు ఆ ఇల్లు ఆనందంగా ఉందని చెప్పి ఈ మాట గుర్తు చేస్తూ సందర్భంగా వస్తున్నటువంటి పథకాలు ఖచ్చితంగా ఆ మహిళని ఆ ఇంటి యొక్క వాతావరణాన్ని బలోపేతం చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అలానే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇటీవల పరిణామాలు చంద్రబాబు నాయుడు గారైతే మొన్న వరదలు వస్తే మన ముఖ్యమంత్రి గారు వరదల దగ్గరకు వెళ్ళి అక్కడున్న ప్రజల్ని కలిసి అక్కడ సమస్యలు మాట్లాడుతూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేస్తారు కరోనా వస్తే ఆ కరోనా పరిస్థితిని ఇబ్బందిని కూడా ఈ రాష్ట్రంలో దాన్ని కూడా రాజకీయమే చేస్తారు అలాగే ఏదున్నా ఏ సందర్భం ఉన్నా కూడా దాన్ని రాజకీయం చేయడానికి వాడుతున్నారు తప్పితే ప్రజల ఇబ్బందులు ఏంటి ప్రజలకు ఏది మేలు అని చెప్పి ఆలోచించడం మర్చి ఈరోజు మాట్లాడడం మొదలుపెట్టారు కాబట్టి మనం చూసాము వరదలు వచ్చినప్పుడు జగనన్న అక్కడికి వెళ్తే ఆ జనం చూపించినటువంటి ఆపేత ఆ జనం చూపించినటువంటి ప్రేమ చూస్తే జగన్ కోసం జనము అని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజు గుర్తు తెచ్చు స్థానిక శాసనసభ్యులు రజనీ గారి అభిమానులకు అందరికీ కూడా నమ్మకం నమస్కారం తెలియజేస్తున్నాను చిలకలూరుపేటలో సామాజిక న్యాయం నాన్ని పలికింది మరి చిలకలూరుపేటలో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒకే సామాజిక వర్గం ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాం మీ అందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నేతృత్వంలో రజనీ గారిని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది నాకు గుర్తుంది ఆయన మేము జగన్ గారు కారులో పెట్టాలన్నప్పుడు 2013 అనుకుంటాను కారులో కోర్టు పోతుంటే కోర్టు దిగ కారు దిగగానే తెలుగుపేటలో కోర్టు రెడ్డి గారు అని ఆయన ఇక్కడే ఉన్నాను అనమాట అదేగానే వచ్చి రజనీ గారు టికెట్ ఇవ్వాలి మీకు ఎట్లయినా అని చెప్పి మాట్లాడుతున్నాను సీఎంలో మాట్లాడినప్పుడు ఆ రోజు జగన్ గారు చెప్తున్నాడు ఆయన నేను ఎట్లా తెలుస్తుందో ఒకసారి ఆయన ఎవరికైనా చెప్తాడు అని చెప్పాడు ఆయన కోటెడ్డి గారు నాకు అన్ని కొన్ని విషయాలు చెప్పాడు తర్వాత సీఎం గారితో చెప్పాడు తెలుస్తుంది అంటే ఎట్లా ముందు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం రజనీ గారు ఎమ్మెల్యేగా ఉంటారని కూడా మీరు ప్రజల్ని నమ్ముకుంటే ఖచ్చితంగా పైకి ఎదిగే అవకాశం ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా దానికి నాకు నాదొక ఉదాహరణ నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా టికెట్కి నాకు ఒంగోలులో కూడా నా సామాజిక వర్గం తక్కువ అందరూ కూడా ఎట్లా ఇస్తారు వాసుకి టికెట్ ఇస్తారు అన్నారు ఆ రోజు రాజశేఖర్ గారు పట్టుబట్టి టికెట్ ఇప్పించారు ఆ తర్వాత గెలిచిన తర్వాత ప్రజల్లో మమేక్ ఓటు వల్ల
5 సార్లు నన్ను గెలిపించారు. అంటే ప్రజలు నమ్ముకుంటే ఖచ్చితంగా కూడా మనకి న్యాయం జరుగుతుంది, ప్రజలకి న్యాయం జరుగుతుంది. మనం ప్రజలకు న్యాయం చేస్తే తప్పకుండా కూడా ప్రజలు మనం ఆదరిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా రజనమ్మ గారిని ఆదరిస్తారని కూడా నేను పూర్తి విశ్వాసంతో ఉన్నా. మరి ఈరోజు నేను ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకరోజు కారులో పోతా అండి, బోస్ గారికి ఓడిపోయారు కదా, అలాగే మోపిదేవి వెంకటరమణ గారు ఓడిపోయాడు, వాళ్ళిద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు, ఓడిపోయిన మంత్రి పదవులు ఇచ్చారు. ఒకవేళ నేను ఓడిపోయింటే నాకు మంత్రి పదవులు ఇచ్చేవాడా అని అడిగా సీఎం గారు. నీకెందుకు ఇవ్వను అన్నాడు. కాదులే, నేను రెడ్డి అని చెప్పి పక్కన పెట్టలేమో అని చెప్పన్నా. అది కొంచెం ఆలోచించాల్సిన విషయం అన్నాడు. అంటే ఆయన బీసీలకి ఎస్సీలకి ఇచ్చిన ప్రాధాన్యత ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆయన నమ్ముకున్నాడు, ఆయన కోసం ఆ రోజు బోసు మంత్రి పదవి ఒదుకుందాని కోసం ఓడిపోయినా కూడా మళ్ళీ మంత్రి పదవి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.